ఇండియన్ ఐటీ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ టీసీఎస్ టీసీఎస్ ఇన్ఫ్యాక్ట్ షేర్ హోల్డర్స్కి ఇది పండగ సమయం ముందుగానే దసరా దీపావళి కలిసి వచ్చేసాయి ఈ దాండియా సమయం ఇది సో చాలా చాలా స్ట్రాంగ్ నెంబర్స్ నేను మనం టీసీఎస్ నుంచి గమనించాం సో ఓవరాల్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ కావచ్చు డీల్ విన్స్ కావచ్చు ఆర్ ఫ్యూచర్ గైడెన్స్ కావచ్చు అన్నీ ఒక డిమాండ్ రికవరీ అని అంటున్నారు కానీ డిమాండ్ ఇంప్లోషన్ ఇది సో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అన్ని పారామీటర్స్లో రెవెన్యూ ప్రాఫిట్ మార్జిన్స్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మనకు టీసీఎస్ నుంచి కనిపించాయి అండ్ స్ట్రాంగ్ గైడెన్స్ ఇన్ఫ్యాక్ట్ టీసీఎస్ అందరికీ తెలిసింది టాటా గ్రూప్ కంపెనీ వీళ్ళకి కొంత కన్జర్వేటిజం అనేది ఆ గ్రూప్ నేచర్ స్వభావం సహజ స్వభావం సో దానికి విరుద్ధంగా టీసీఎస్ మేనేజ్మెంట్ ఎంత అగ్రెసివ్ కామెంట్రీ నేను ఇచ్చింది అంటే ఎంతకంటే అగ్రెసివ్ కామెంటరీ మనం ఈవెన్ చాలా హైప్ క్రియేట్ చేసే కంపెనీస్ కూడా ఇవ్వవు అనమాట అంత బుల్లిష్ కామెంటరీ దే దే సెడ్ వన్ స్టేట్మెంట్ అది ఒక్కటి చాలు ఎంత ఇంప్లోజన్ అనేది మనకు అర్థమవుతుంది కస్ప్ ఆఫ్ ఏ మల్టీ ఇయర్ వేయర్ ఆన్ ది కస్ప్ ఆఫ్ ఎ మల్టీ ఇయర్ టెక్నాలజీ అప్ సైకిల్ సో ఇది అంటే ఒక టెక్నాలజీలో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇప్పుడు దాన్ని మనం మరొక విధంగా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఏ ఫోర్త్ వేవ్ ఆఫ్ ఐటీ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా అందులో కనిపించింది కామెంట్రులో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏ మల్టీ ఇయర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ సో అంటే మనం గతంలో వైటుకే లాంటి సందర్భాల్లో ఇటువంటి ఒక టెక్నాలజీ షిఫ్ట్స్ గమనించాం మనం ఇప్పుడు డిజిటల్ అడాప్షన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గమనిస్తున్నాం మనం సో ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఐటీ కంపెనీస్కి ఒక పెద్ద వరప్రసాదం వరప్రదాయాన్ని కాబోతోంది సో చాలా చాలా హ్యూజ్ యాక్టివిటీ మనం ఐటీ ఇండస్ట్రీలో చూడబోతున్నాం కొన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ కాబోతున్నాయి ఐటీ ఇండస్ట్రీలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఆఫ్కోర్స్ ఇప్పటికే మనం టీసీఎస్లు చూసాం టీసీఎస్ ఈజ్ నౌ బిగ్గర్ దాన్ ఇండియన్ రైల్వేస్ సో ఇండియన్ రైల్వేస్ మనం ఓ చాలా పెద్ద నెట్వర్క్ దేశవ్యాప్తంగా రైళ్లు అటు ఇటు పరుగులు తీయటం పెద్ద పెద్ద స్టేషన్లు షెడ్లు రిపేర్ సెంటర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా మనకు వాటి అన్నింటిలో కలిపి ఎంతమంది పనిచేస్తున్నారు అంతకంటే ఎక్కువ మంది టీసీఎస్లో పనిచేస్తున్నారు సో అది ఈ ఇండస్ట్రీకి ఉన్న పొటెన్షియల్ సో మనకు ఐటీ ఇండస్ట్రీ పొటెన్షియల్ని మనం కేవలం వాళ్ళు అనౌన్స్ చేసే ఈ క్వార్టర్ అండ్ క్వార్టర్ టూ పర్సెంట్ గ్రోత్ లేకపోతే టెన్ పర్సెంట్ గ్రోత్ వీటిని బట్టి మనం ఎజ్యూమ్ చేయకూడదు ఎందుకంటే అది ఓకే అది ఆ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్స్ బట్ దాని రిపిల్ ఎఫెక్ట్ అనేది మనకు చాలా కనిపిస్తుంది ఇన్ ది ఎకానమీ సో ఫర్ ఇన్స్టాన్స్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అలాగే టీసీఎస్ మరొక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది శాలరీ హైక్స్ సో శాలరీ బోనస్ రూపంలో శాలరీ హైక్స్ బోనస్ కూడా ఇవ్వబోతున్నారు అంటే చాలా డబ్బు ఆ ఎంప్లాయీస్ చేతిలోకి వస్తుంది దట్ విల్ ఫ్లో ఇన్ ది కన్జంప్షన్ రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్స్ ఇలా మీకు యూ నేమ్ ఇట్ అన్ని సెక్టర్స్కి కూడా ఫ్లో అవుతుంది కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ది ఎకానమీ మనకు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రెండు సెక్టర్స్ లీడర్షిప్ రోల్లో ఉన్నాయి ఐటీ అండ్ ఫార్మా సో ఈ రెండు స్టా సెక్టర్స్ లీడ్లో ఉండడం అనేది మనకు చాలా చాలా ఉపయోగం ఎందుకంటే రెండు కూడా ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఆర్జించే సెక్టర్స్ ఫార్మా గ్రోత్ వచ్చింది అంటే వీ ఎర్న్ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అది ఫార్మా ఇండస్ట్రీ గ్రోత్ వల్ల మనకు వచ్చే ప్రయోజనం అలాగే ఐటీ ఇండస్ట్రీ వలన బోత్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ వస్తాయి రెండవది హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఫార్మాలో అంత అన్ని జాబ్స్ క్రియేట్ కావు ఎంత ఎర్నింగ్స్ పెరిగినా కూడా బట్ ఐటీ అలా కాదు ప్రతి డాలర్ రెవెన్యూకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ ది ఎకానమీ గుడ్ ఫినామినా ఇలా మనం ఎలాబరేట్ చేసి చెప్తూ ఉంటే నేను ఎవడో సన్నాసి మెయిల్ పంపించాడు నాన్ సెన్స్ స్టాక్ అని అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత ఎలాబొరేట్గా మనం వివరించి చెప్తామంటే దాని ఇంపాక్ట్ అంతా కూడా మన మన షేర్ల మీద ఉంటుంది మన స్టాక్ ప్రైసెస్ మీద ఉంటుంది మన పోర్ట్ఫోలియోస్ మీద ఉంటుంది మనం జనరేట్ చేసే వెల్త్ మీద ఉంటుంది కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ దట్ పొద్దున్నే వచ్చి కంఠసోష కాదు ఇదంతా చాలా ఎందుకు ఇంతసేపు టైం కేటాయించి అందరం అనలిస్టులు నేను నేనైతే నిలిస్తాం అంత నాకు తెలియదు నేనైతే రోజు మొత్తం మీద నా సమయం మొత్తాన్ని ఈ అర్ధగంట ప్రోగ్రాం కోసం కేటాయిస్తాను సో అంత చదవకపోతే అంత మనం చెప్పకపోతే మన తెలుగులో మన మాతృభాషలో ఇంత కంటసోష ఇవ్వకపోతే మన వాళ్ళకి అర్థం కాదు ఎంత సర్వీస్ మోటార్తో చేస్తుందండి మాకేమీ దీనిలో వచ్చి ఒరి ఒరిగి మీదపడేది ఉండదు